స్వాగతం. భూ సంస్కరణలపై ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. ధరణి పోర్టల్ అమలులోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రెవెన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ కేక్ కట్ చేశారు. ధరణి పోర్టల్ వల్ల శాశ్వత భూ సంస్కరణలకు చెక్ పెట్టొచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, ఎగ్జాక్ట్గా ఈనాటి నుంచి ఒక్క సంవత్సరం ముందు అక్టోబర్ 29, 2021 మనకు మూడు చింతలపల్లిలో లాంచ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 1 ఇయర్ ఆఫ్ దిస్ ధరణి, ఐ షుడ్ సే మనమే అంటే గవర్నమెంట్ నుంచి కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేశామో దానికన్నా సీమ్లెస్గా, స్మూత్గా, చాలా సక్సెస్ఫుల్గా ఈ ధరణి పోర్టల్ అనేది ఇప్పుడు నడుస్తూ ఉంది. ఇనిషియలీ చాలా భయాలు ఉండే, అంటే కొత్త టెక్నాలజికల్ ప్లాట్ఫామ్, మధ్యలో ఏమైనా గ్లిచెస్ ఉంటే ఏం చేయాలి, ఆగిపోతే ఏం చేయాలని చెప్పేసి. కానీ డ్యూ టు ది టైర్సమ్ హార్డ్ ఎఫర్ట్స్, సిన్సియర్ ఎఫర్ట్స్ బై తహసీల్దార్స్, మన ఆర్డిఓస్, జేసీస్ అందరు కూడా చాలా కష్టపడి డే 1 నుంచి కూడా ఏం ఇష్యూస్ లేకుండా, అట్లానే ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా వెంటనే రిసాల్వ్ అయ్యేటట్టు వాళ్ళు చేశారు. ఒక చాలా పాజిటివ్గా, ఒక ప్రొయాక్టివ్గా, ఒక ఛాలెంజ్గా ఈ ధరణిని తీసుకొని చేయడం జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే వెళ్ళి అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, లేకపోతే గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు, గిఫ్ట్ తీసుకునేవాళ్ళు, వాళ్ళతో పాటు ఇద్దరు సాక్షులు పోయి తంబు పెట్టడమే, రిజిస్ట్రేషన్ కావడమే, మళ్ళీ మ్యూటేషన్ కూడా అక్కడనే అయిపోవడమే, పాస్బుక్స్ రావడం, అంట్లో దర్ ఇస్ నో గ్యాప్, ఎక్కడ కూడా ఏం గ్యాప్ లేదు. ఇంకా అట్ అ టైమ్ ఇన్ ది క్లిక్ ఆఫ్ అ సెకండ్ మనకు ఎంటైర్ ప్రాసెస్ కూడా, సిటిజన్ కావాల్సిన అన్నీ కూడా అయిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తుండే ఆయన విషయంలో, అంటే బ్యాంక్ అకౌంట్లో ఎట్లా నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అనుకోండి, వెంటనే నా ఖాతా నుంచి ఆ అకౌంట్ డెబిట్ అయ్యి మీకు క్రెడిట్ అవుతుంది కదా, మళ్ళీ నాకు ఆ అకౌంట్ కనిపించదు కదా, ఆ అమౌంట్ నాకు కనిపించదు కదా, నా దగ్గర 50,000 ఉంది మీకు ట్రాన్స్ఫర్ చేసేసాను మొత్తం కూడా అంటే నా దగ్గర 0 కనిపిస్తుంది అప్పుడే వెంటనే. అదే రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎందుకు రెవెన్యూ ఖాతాస్లో, రెవెన్యూ ట్రాన్సాక్షన్స్లో కుదరదు అనేది ఆయన క్వశ్చన్. అది కుదిరించాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి విషన్. ఈరోజు రిజిస్ట్రేషన్ అయ్యి మ్యూటేషన్ అయితే వెంటనే సెల్లర్ ఖాతా నుంచి డిడక్ట్ అయిపోద్ది. సో నా దగ్గర ఒక 100 సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంది, నేను మీకు అమ్మేసా 10 ఎకరాలు ఈరోజు, వెంటనే టుడే ఇట్ సెల్ఫ్ మై పాస్బుక్ నుంచి ఆ 10 ఎకరాలు వెళ్ళిపోద్ది, ఆన్లైన్లో మీకు 10 ఎకరాలు వచ్చేస్తాయి, నా దగ్గర 0 ఎకర్ కనిపిస్తుంది. నేను రేపే రవీంద్రనాథ్ గారిని తీసుకుపోయి ఇంకోసారి అదే 10 ఎకరాలని అమ్ముదామని చూస్తే స్లాటే బుక్ కాదు, బయ్యర్ బాగా సేఫ్ అయినరు, ఆయన ధరణిలో ల్యాండ్ ఉంటేనే కొనడానికి ఉంటుంది, ఎందుకంటే బయ్యర్ వెళ్ళి స్లాట్ రిజిస్టర్ చేస్తానని నేను అనుకోండి. రిజిస్టర్ చేసేటప్పుడు నేను ఏ సర్వే నెంబర్ నేను కొట్టడానికి ఉండదు, మీరు సెల్లర్ ఉన్నారు, మీ పాస్బుక్ నెంబర్ మీరు నాకు చెప్తారు, ఆ పాస్బుక్ నెంబర్ నేను ఎంటర్ చేస్తాను, ఆ నంబర్ బట్టి ధరణిలో ఆటోమేటిక్లీ ఆ పాస్బుక్ ఖాతాలో ఉన్న సర్వే నెంబర్స్ మాత్రమే ఫెచ్ అవుతాయి. ఎవరైతే సెల్లర్ నాకు ఈ భూమి ఉందని చెప్తున్నారో అది డెఫినెట్గా ఆ సిస్టమ్, ఆ భూమి ఉంటే మాత్రమే స్లాట్ బుకింగ్ నన్ను పర్మిట్ చేస్తుంది. సో నేను డబ్బులు ఇచ్చి మోసపోయే దాఖలాలు అనేది ఇప్పుడు ఉండదు. లాస్ట్ 1 ఇయర్లో కూడా అలాంటి ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. ఈ ధరణి పోర్టల్ లాంచ్ అయినాక 5 కోట్ల 17 లక్షల సారా ఈ ధరణి పోర్టల్ని విజిట్ చేశారు మన ప్రజలు. తెలంగాణ రాష్ట్రం నుంచి కావచ్చు, మిగతా రాష్ట్రాల నుంచి ఉన్న మన ప్రజలు కావచ్చు, లేకపోతే వేరే కంట్రీస్లో ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా కావచ్చు, స్టేట్ లెవెల్లో చూసుకుంటే 10,45,000 స్లాట్లు బుక్ చేసి 10,00,973 ట్రాన్సాక్షన్స్, సేల్ కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, అట్లాంటి ట్రాన్సాక్షన్స్ 10 లక్షల పైన జరిగినాయి లాస్ట్ 1 ఇయర్లో. మన జిల్లాలో చూసుకుంటే 26,000 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఖమ్మం జిల్లాలో, 12,264 సేల్స్, 7,735 గిఫ్ట్, 2,944 సక్సెషన్లు, 3,000 మార్గేజ్ జరిగినాయి. కానీ
ఈ ధరణి పోర్టల్ వచ్చినాక ఏజెన్సీ ఏరియాలో 487 ఎల్ ఫామ్స్ ఇచ్చి ఉన్నాం లాస్ట్ వన్ ఇయర్లో. సిస్టమే మీ సేవతో లింక్ ఉంటుంది, అది ట్రైబలా లేదని వాళ్ళు సర్టిఫికేట్ డేటాబేస్ నుంచి ఫెచ్ చేస్తుంది, మేము చూసుకొని ఓకే కొడతాము, వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ అయినాక, విచ్ ఇస్ ది సేమ్ ప్రాసెస్, స్తంభ పెట్టినాక ఇమీడియట్లీ నా ఖాతా మారిపోద్ది, నాకు పాస్బుక్ వస్తుంది రాదు అనేది లేకుండా ఇమీడియట్లీ ఆన్లైన్లో అయిపోద్ది. ఐఎమ్ ఇమీడియట్లీ ఎలిజిబుల్ ఫర్ రైతు బంధు, రైతు బీమా, అన్నిటికీ ఎలిజిబుల్ అయిపోద్ది. ఆ ప్రింట్అవుట్ కూడా, వాట్ ఎవర్ ఆ బుక్ మనకు ఎలక్ట్రానిక్ పాస్బుక్ వస్తుందో, అది కూడా ఆటోమేటిక్లీ ఆ కంపెనీకి ఇండెంట్ పోతుంది, కొరియర్లో వచ్చేస్తుంది. ఎవరి దగ్గర ఎవరి చుట్టూ తిరగనక్కర్లే, ఏ ఆఫీస్ కూడా తిరగనక్కర్లే సిటిజన్. కానీ ఈ సిస్టమ్ వచ్చినాక సబ్ రిజిస్టార్ సర్వీసెస్ అన్ని మండల్లో అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మంచి పాస్బుక్ పొందుకొని టైటిల్, వాళ్ళకి టైటిల్ ఉంటుంది, పట్టా ఉంటుంది, రేపు ఎవరు వచ్చి క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళు రైట్స్, వాళ్ళ హక్కు వాళ్ళకే ఉంటుంది అన్నమాట.